ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులకు నమస్కారం. శ్రీరస్తు ధనవస్తు కార్యక్రమానికి స్వాగతం చెప్తూ, ఈ కార్యక్రమంలో మనము ఎన్నో ఎన్నో విషయాలను పూజలకు సంబంధించి తెలుసుకుంటున్నామండి. ఇవాళ ఒక ప్రత్యేకమైన విషయంతో మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటి అని అంటే, ప్రత్యేకంగా మనము ఇంట్లో పూజలు చేసుకునేటప్పుడు నైవేద్యం చేస్తాం కదా, అది మడి కట్టుకొని మాత్రమే వండాలా అనే వివరణను చంద్రజా అమ్మని అడిగి తెలుసుకుందాం. మీరు కూడా వినేయండి మరి. అమ్మా నమస్కారం. అమ్మ నమస్కారం. అమ్మా అమ్మ చెప్పండి, మన ఈ శ్రీరస్తు ధర్మస్థు అనే కార్యక్రమంలో ఎన్నో ఎన్నో విషయాలను మీరు మన ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు, అలాగే వారు నమ్మి వారి వారి అమూల్యమైన అనుభవాలను మీకు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. అయితే ఇవాళ నా సందేహం ఏంటంటే, ప్రత్యేకంగా పూజలు ఇంట్లో కొన్ని కొన్ని చేసుకుంటున్నప్పుడు నైవేద్యాలు వండేటప్పుడు మడి కట్టుకొని మాత్రమే వండాలా? మడి అంటే సామాన్యంగా అందరికీ అలవాటు లేకపోవచ్చు, మరి ఇది ఎట్లా అని ఒకసారి వివరించేయండి మన ప్రేక్షకులకు. తప్పకుండా అండి. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. కలవు వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన శ్రీరస్తు ధనమస్తు కార్యక్రమానికి సుస్వాగతం అండి. ఇంకా అందరం కూడా పూజల మూడులోనే ఉన్నాము. ఎందుకంటే ఎక్కడ అక్టోబర్లో మొదలైంది, ఇంకా పూర్తి కాలేదు మనకి. అయితే పూజలు చేసేటప్పుడు అన్నీ కూడా మడి కట్టుకునే వండాలా, లేకపోతే మడి కట్టుకోకపోతే పనికిరాదా, మడి కట్టుకోవడం అంటే ఏమిటి అసలు, ఎందుకు అట్లాగా అలా చేయను, దేవుడికి చేరవా, నివేదన చేయకూడదా అనేసి మీరు అడుగుతున్నారు నన్ను. అది చాలామంది నాకు గతంలో కూడా కొంతమంది నాకు అడిగారు, కామెంట్స్ రూపంలో అడిగారు, మడి కట్టుకుని వండాలా, మామూలుగా చేయకూడదా, అసలు ఏమిటి సంగతి అంటే. దీనికి తెలుసుకోవాల్సిన అంశం అయితే చాలా ఉంది, చాలా ఉంది. దీన్ని మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోయే ముందు ఒక్క క్షణం ఆగండి, మన వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, యాక్టివేషన్లో పెట్టుకోండి, ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే మీకు వీడియో మీద మీ కామెంట్ తప్పకుండా చెప్పండి, మీ వాళ్ళతో షేర్ చేసుకోండి. మీరు అందిస్తున్నటువంటి సహకారానికి, సపోర్ట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే మీరు ఇంకా కొనసాగించి మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్తారని నేను ఆశిస్తున్నానండి. ఇప్పుడు మన వీడియో కంటెంట్లోకి వెళ్ళినట్లయితే, మడి కట్టుకొని వండితేనే నివేదనలకు పనికి వస్తుందా, లేకపోతే పనికిరాదా అంటే, దీంట్లో ప్రధానమైన రెండు తేడాలు ఉన్నాయి. నిత్య పూజ ఆరాధనల్లో రొటీన్గా పెట్టేటటువంటి నివేదనల్లో మడి కట్టుకోవడం అనే ఆచారానికి, తర్వాత ప్రత్యేక వ్రతాలు, సత్యనారాయణ వ్రతం ఉంటుంది, సత్యనారాయణ వ్రతం కానీ లేకపోతే ఏదైనా వైభవలక్ష్మి వ్రతం, వ్రతం చేసుకున్న ఏదో ఒకటి వ్రత కల్పాలతో అంటే కల్పోక్త ప్రకారంగా చేసుకునే వ్రతాలు చేసుకున్న, లేకపోతే ప్రత్యేకమైన పండుగ దినాల్లో మనం చేసుకునే ప్రత్యేక పూజా విశేషాల్లో కానీ, ఒక్కోసారి రుద్రాభిషేకాలు అవి చేయించుకుంటారు అటువంటప్పుడు కానీ, అలాంటప్పుడు ఏదైనా కానీ మడి కట్టుకుని వండడం అనేది ఒక పద్ధతి ఉన్నది. అంటే ప్రత్యేకమైన విధి విధానాలలోనూ, వ్రత పూజ యజ్ఞ యాగాదికాలలోనూ, పితృకార్యములలోనూ తప్పనిసరిగా మడి కట్టుకునే వండాలి. పితృకార్యాలు మస్ట్ అండ్ షుడ్, ఇంకా మిగతా వాటికైతే ఏమైనా కొంచెం అమెండ్మెంట్స్ ఉంటాయి కానీ పితృకార్యాలకు మాత్రం అమెండ్మెంట్స్ ఉండవు, అంటే సవరణలు ఉండవు. పితృకార్యం అంటే పెద్దలకు చేసేటటువంటి కార్యక్రమం, అది ఎవరెవరి ఇంటి ఆచారాలను బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది నైష్టికులు ఆబ్దీకం పేరుతో చేస్తారు, మరి కొంతమంది వాళ్ళు జ్ఞాపకార్థం చేస్తారు. అలాగే ఏదైనా ఒకటి ఆబ్దీకం చేసేటప్పుడు మాత్రం కంపల్సరిగా వాళ్ళు మడి కట్టుకొని చేయవలసింది, చిన్న పిసర తేడా వచ్చినా సరే అది పనికి రాకుండా పోతుంది. కనుక అలాంటి వాటిల్లో మాత్రమే మడి వంటలు చెప్పబడ్డాయి.
ఇంకా రొటీన్గా మనం చేసుకునే నిత్య పూజాదికాల్లోని నిత్య పూజా విధానాల్లోని మడి చేయి కట్టుకునే వండి నివేదనలు చేయాలి అని అంటే ఈనాటి కాలమాన పరిస్థితులకి మన వల్ల ఏ పని కాదు అది. అంతే కదమ్మా, ఒక పక్క పని మనుషులు వస్తూ ఉంటారు, పాపం సర్వెంట్ మైండ్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు ఇంట్లో తిరుగుతూ ఉంటారు, తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా ఈ మడి కట్టుకోవడం అనే విశేషాన్ని, దీన్ని పాటించడం అనే ఒక నియమ నిబంధనల్ని ఆల్మోస్ట్ ఆల్ మర్చిపోయారు చాలామంది. అంచేత మనం ఏదైనా చేసి ఇది మీరు టచ్ చేయకండి అని చెప్తే ముందెళ్ళి అదే టచ్ చేస్తారు. కాబట్టి అనవసరమైన కాంట్రవర్సీ తప్ప ఇందులో విషయం ఏమీ లేదు. ఇంకా రెండో విషయానికి వచ్చేటప్పటికీ, నిత్య పూజాది కాలంలో మడి కట్టుకోవడం అనేది అవసరం లేదండి. అభ్యంతరం అంటే బాహ్య అభ్యంతర శుద్ధి పాటించాలి, పూజలకి ఫలించాలంటే బాహ్య అభ్యంతర శుచి అంటే అదే మడి అంటే. బాహ్య అభ్యంతర శుచి అంటే, బాహ్య శుచి అంటే శరీరము, శరీరాన్ని శుభ్రంగా చక్కగా స్నానం చేసుకుని వీలైతే తెరకో లేదా ఒంటికో ఏదో మన రొటీన్ రొటీన్ స్నానం చేసుకొని శుభ్ర వస్త్రములను ధరించి అంటే మామూలు స్నానం చేయడం వరకు అయితే బాహ్య శుచి శుభ్ర వస్త్రములు ధరించి అంటే ముందు రోజు అంతకుముందు ఎప్పుడో మిషన్ వేసుకుని పెట్టుకుంటాం కదా, లేదా ఉతుక్కుని పెట్టుకుంటాం కదా, ఆ ఉతికిన వస్త్రములు శుభ్రముగా మరొకసారి అంటే అది కట్టేసుకుని ఏవో పనులు చేసుకుని మళ్ళీ ఎక్కడో కట్టి పెట్టేసి అవి కాకుండా శుభ్ర వస్త్రములు ధరించి చక్కగా తిలకము ధరించి అంటే బొట్టు పెట్టుకుని చేసుకునేటటువంటివి బాహ్య శుచి కిందకు వస్తాయి. అభ్యంతర శుచి అంటే లోపల, అంటే మనం ఏ దేవుడికి మనం పూజ చేస్తున్నామో అతడు కాకుండా ఏ సినిమావో మైండ్లో తిరుగుతూ ఉంటే అది అభ్యంతర శుచి లేనట్టే కదా. తర్వాత మనకి సినిమావు సినిమా పాటలే అక్కర్లేదు, ఏదో విషయాలు అంటే అన్య విషయములు భగవంతుడి విషయం కాకుండా మనం చేసే కార్యక్రమం గురించి కాకుండా వేరే విషయాలన్నీ ఆలోచించుకుంటూ అది చేసుకుంటూ దేవుడి దగ్గర కూర్చుని పూజ యాంత్రికంగా చేతులు పువ్వులు వేస్తూ ఉంటాయి లేదా కుంకుమ వేస్తూ ఉంటాయి, మన మనస్సు మాత్రం ఆ రోజు ఆఫీసులో బాస్చేత తినబోయే చివాట్ల గురించి కానీ లేకపోతే పిల్లలకు మనం కొనిపెట్టాల్సిన ఐటమ్స్ గురించి కానీ మన బాధ్యతల చుట్టూ గిరికీలు కొడుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే మనం చేయవలసిన కాన్సన్ట్రేషన్ అనేది మిస్ అవుతుంది. ఆ తర్వాత మన మనస్సు కూడా ఇబ్బందుల్లో ఉంటుందన్నమాట, అంటే ఏకాగ్రత ఉండదు. అలా ఏకాగ్రత లేకుండా చేసే పూజలు భగవంతుడిని చేరవు. మనం మనసు పెట్టి చేస్తే ఇవేవీ లేకపోయినా వస్తాడు. కనుక బాహ్య అభ్యంతర శుచిని పాటించటము వరకే మనం రెగ్యులర్ పూజల్లో చేయగలం. శుభ్రంగా స్నానం చేసుకోవడం, ఉతికిన వస్త్రాలు కట్టుకోవడం, మనస్సు ఏకాగ్రత చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక 2 నిమిషాలు నమస్కారం చేసుకున్న అక్కడికి అది పూర్తయిపోయినట్టే. అలా కాకుండా ఏవేవో విషయాలు ఈ అరిషడ్ వర్గాలు మైండ్ని లాగి లంపడాల్లో ఇరుక్కుని అక్కడికి వెళ్ళినా శుచి లేనట్టే కదా. ఈ రకంగా మైండ్లో ఏదో పెట్టుకుని వంటలు చేస్తూ ఉంటే ఆ వంట విషమవుతుంది. అట్లాగే ఆ పదార్థం కూడా ఇవ్వవలసిన పవిత్రతని ఇవ్వదు. అందుకనే మన పూర్వీకులు చూడు, పెద్దవాళ్ళు ఏవో ఒక దేవుడి తత్వాలో లేకపోతే ఏవో దేవుడి స్థుతిలో పాడుకుంటూ వంటలు చేసేవారు. అప్పుడు అది అమృతం అవుతుంది. దైవ స్పర్శ ఎక్కడ కలుగుతుందో అక్కడ అమృతం అవుతుంది. సాధారణమైన లౌకిక స్పర్శతో మైండ్ ఎక్కడో పెట్టుకుని చేసే వాటి వల్లనే ఈరోజు నాడు మన ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. అంచేత మనం వండే పదార్థం, మన ఆహారం మన ప్రాణానికి ఆధారం కాబట్టి దాన్ని పవిత్రమైనటువంటి ఆలోచనలతో కూడిన సమయంలో వండేసుకోవడం అనేది మన పూర్వీకులు చెప్పిన ఆచారం, నేను చెప్తున్నది కాదు. అందువల్ల ఈ రెండు విషయాలను మాత్రమే మడి కట్టుకోవడం అంటే, పూర్వం ఏం చేసేవారంటే చాలా ఓపిక ఉండేది, టైం ఉండేది, అప్పటి జీవితం పెర్మిట్ చేసేది, అప్పుడు పద్ధతులు వేరు. ఇప్పుడు జీవితం పెర్మిట్ చేయదు. పొద్దున్న 8:30 అయ్యేసరికి అన్నీ అయిపోవాలి, 10 గంటల అయ్యేసరికి వంటగది లాక్కు పడిపోవాలి. అటువంటిప్పుడు ఎన్ని చేస్తాం మనం? ఇప్పటికే స్త్రీలు చాలా కష్టపడుతున్నారు, యంత్రాలుగా పనిచేస్తున్నారు, 3 గంటలకు లేచి నాకు మెసేజ్ చేస్తుంటారు, మెయిల్స్ చేస్తూ ఉంటారు. అమ్మ మీరు అన్నది నిజమే, మేము 3 గంటలకు లేస్తూ ఉంటానమ్మా, యంత్రంలో తిరుగుతూ ఉంటాను. కెనడా నుంచి ఒక సోదరి చేసింది, ఏదో పూజ చేసుకుని మంచి ఫలితం వచ్చిందని చెబుతూ ఆమె అందనమాట, నేను ఎర్లీ వర్స్ 3:30కి లేస్తానమ్మా, అక్కడి నుంచి యంత్రంలాగా తిరుగుతూ ఉంటాను, పనిచేస్తూనే ఉంటాను, అయినా సరే నాకు ఇలా ఉంది, మీరు చేసిన తర్వాత మీరు చెప్పిన విధానం చేసిన తర్వాత నాకు బాగుంది అని. అంటే ఏంటి అర్థం అని అంటే, నేను చెప్పిన దాంట్లో మహత్యం ఉందని కాదు, అది నమ్మి ఆచరించడంలో ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయండి,
దాంతో పాటే మీ తలక సంకల్పం శుద్ధి అవుతుంది. దానివల్ల ఎక్కువగా భగవంతుడికి సంబంధించిన మీరు చెప్పే విశేషాలు దేవుణ్ణి చేరుతాయన్నమాట. ఈసారి ప్రసాదాలు వండుకునేటప్పుడు నిత్యాన్న ప్రసాదం కూడా ఈ రకంగా మనసు ప్రశాంతం చేసుకుని వండి చూడండి. ఆరేళ్లలో ఎవరైనా సరే సిక్ అయిపోతున్నారు అయిపోతున్నారు అని అనుకున్న వాళ్ళు, ఇంకో 4-5 ఏళ్ళు హాయిగా ఉంటే బాగుండు అనుకున్న వాళ్ళు 14 ఏళ్ళు ఉంటారు. అంచేత ఈ విషయాన్ని, ఎందుకంటే ఇంటి ఇల్లాల చేతిలో వంట చేసే వాళ్ళ చేతిలో దైవశక్తి ఇమిడి ఉంటుందండి, అందువల్ల దాన్ని మర్చిపోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ రకంగా చేసుకోవడం వల్ల దానికి దగ్గర అవుతారు. ఇలా చేసి చూడండి, మార్పులు మీకే తెలుస్తాయి. అంతేనమ్మా మనం చెప్పుకోదగింది ఇందులో. అంటే బాహ్య శుద్ధితో పాటు అంతఃశుద్ధి కూడా అంత ముఖ్యం అని చాలా ప్రాముఖ్యత తెలుస్తుందమ్మా మీ మాటల్లో. ధన్యవాదాలు, చాలా చక్కగా వివరించారు. తెలుసుకున్నారు కదండి మీరు కూడా, మనసులో ఏ ఆలోచన ఉంటే అదే మనం చేసే పనుల్లో కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది. సో థింక్ పాజిటివ్ అండ్ డూ పాజిటివ్. మరి ఒక మంచి వివరంతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు నమస్కారం. నమస్కారం.